ఇక వార్తలు చూద్దాం. టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్లో నిర్మించిన పోలీసు క్వార్టర్స్, డైనింగ్ హాల్, అతిథి గృహాలను మంత్రి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, విధానాలను, పోలీసు పనితీరుతోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. అలా పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ పోలీస్ ఆఫీసర్ కోసం ఈ బ్యారక్ కట్టేసిన, ఇది 23 కోట్ల శాంక్షన్ చేసిన ఈ బ్యారక్ లో అంటే నియర్లీ 450 పోలీస్ ఆఫీసర్ అకామిడేషన్ ఉంది. చాలా మంచి హాల్స్ ఉంది, మంచి డైనింగ్ హాల్ ఉంది, కిచెన్ ఉంది, చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. తెలంగాణ వచ్చే తర్వాత మా అనుభూ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. పోలీసు అంటే ఇంత ముందు తెలంగాణ వచ్చే ముందు అందరికి డౌట్ ఉంది, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది, పోలీస్ ఎట్లా కంట్రోల్ చేస్తారు, నెక్సిజం ఎక్కువ ఉంది ఇక్కడికి, క్రిమినల్ రైట్స్ ఎక్కువ జరుగుతుంది. ఆనుభూ సీఎం గారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. చాలా మా పోలీస్ అంటే 100 హెల్ప్ చేస్తే ఇమీడియట్ హెల్ప్ చేస్తున్నారు, విత్ ఇన్ 5 to 10 మినిట్స్ లో వస్తుంది. పోలీసులు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. భారీ ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ ప్రచారాలు ఊపందుకోవడంతో మద్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే 3 పార్టీలకు చెందిన నాయకులు అక్కడే మకాం వేసి ఊరూరా గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు. సాధారణంగా జరిగే మద్యం అమ్మకాల కంటే ఎక్కువ అమ్ముడుపోతుందంటూ ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇల్లందుకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా కమలాపూర్ మండలం మాత్రం హనుమకొండ పరిధిలో ఉంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత అక్కడ మద్యం విక్రయాలు అంతకుముందు కంటే ఎక్కువ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో మొదటి 2 వారాల్లో కరీంనగర్ జిల్లాలో 63.82 కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్ముడుపోగా వరంగల్ జిల్లాలో 71.18 కోట్ల రూపాయలు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక ఈ నెలలో అదే 2 వారాల్లో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే కరీంనగర్ జిల్లాలో 102.36 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం అమ్మకాలు జరగగా వరంగల్ జిల్లాల పరిధిలో ఏకంగా 115.69 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం అమ్మకాలు అమ్ముడుపోయాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాలో 80 కోట్లకు పైగా విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దసరా తర్వాత రాజకీయ పార్టీల ప్రచారాలు మరింత ఊపందుకొనున్నాయి. నెలాఖరు వరకు ప్రచారాలు కొనసాగే అవకాశం ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా ఉంటాయని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంచు విష్ణు చేత మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఫిలిం నగర్ కల్చర్ సెంటర్లో జరిగే ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నెల 10వ తారీఖున జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజుపై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయము తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఫైనాన్షియల్ ఫైల్పై తొలి సంతకం చేశారు. కర్నూలు జిల్లా దేవరఘట్టుమాల మల్లేశ్వర స్వామి కర్రల శమరంలో హింస చెలరేగింది. గత అర్ధరాత్రి స్వామివారి దసరా బన్ని జైత్రయాత్ర ప్రారంభం కాగా ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు గ్రామస్తులు కొట్లాటకు దిగారు. నెరనికి నెరనికి తండ కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర అరికెర తండ సులువాయి ఎల్ఆర్తి కురుకుంద బిలేహాల్ విరూపాపురం గ్రామ భక్తులు ఒకవైపుగా విడిపోయి కర్రలతో తలపడ్డారు. ఈ ఆచారం అనాదిగా కొనసాగుతుంది. ఈ సమరంలో 100 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక క్షతగాత్రులను ఆలమూరు, అలాగే ఆథోని, కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. స్వామివారం నిర్ణయిక నుంచి పైకి పోయి 11:30 ఆ ప్రాంతంలో కళ్యాణం జరిగింది. కళ్యాణమైన వెంటనే ఈ బన్నీతో పాటు కిందికి రావడం, బన్నీ అక్కడ సింహాసనం కట్ట దగ్గర నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్ అయింది. సరే సరే సరే
ద్వారకలోని శ్రీవారి దివ్య బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా నియమ నిబంధనల మేరకు పరిమిత అర్చకులు పండితులు సిబ్బందితో ఆలయీఓ జీవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా వేడుకలో పాల్గొన్నారు. సర్వలంకార శోభితులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని పెండ్లి కూతురిగా, అమ్మవారు పెండ్లి కుమార్తెలుగా అర్చకులు అలంకరించారు. స్వామివారి నిత్య కళ్యాణ మండప ఆవరణం పుష్పమాలికలతో నయనానందకరంగా అలంకరించారు. ఆ తర్వాత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను మామిడి తోరణాలు, అరటి బోధులతో సుందరీకరించి స్వామివార్లకు మంగళ హారతులు పట్టారు. ద్వారకా తిరుమల క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు మనం ఈరోజు నుంచి ప్రారంభించుకున్నాం. ఈరోజు స్వామివారి యొక్క అమ్మవార్లని ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామిని పెళ్లి కుమారుడుగాను, అమ్మవారిని పెళ్లి కుమార్తెలుగాను అలంకరించుకొని ఈ ఉత్సవాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు మొదలు ఈ కళ్యాణోత్సవాలు అంటే 15వ తారీఖు అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి నుంచి బహుళ విదయ వరకు మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు అని ఎందుకు అంటున్నామంటే వైశాఖ మాస కళ్యాణోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి, సంవత్సరానికి రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు కాబట్టి దీన్ని ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు అని అనుకుంటున్నాం. ఈ ఆశ్వయుజ మాస కళ్యాణోత్సవాలు శబరిమల ఆలయం నేటి నుంచి తెరుచుకోనుంది. భక్తులకు రేపటి నుంచి 21 వరకు దర్శనానికి అనుమతిస్తారు. తులామాసం పూజల కోసం శబరిమల ఆలయం నేడు తెరుచుకోనుంది. రేపటి నుంచి అయ్యప్ప భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ నెల 21 వరకు దర్శనానికి వీలు కల్పించారు అధికారులు. ఆ రోజే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఎంపిక జరగనుందని ఈవో వెల్లడించారు. శ్రీశైలంలోని దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మరాంబికాదేవి నిజ అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగ వైభవోపేతంగా జరిగాయి. బ్రహ్మరాంబికాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారిని నంది వాహనంపై ఊరేగింపుగా సెమీ వృక్షం వద్దకు తీసుకువెళ్లి జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరలు చమురు సంస్థలు ఇష్టరీతిన పెంచేస్తున్నాయి. ఇప్పటికే 100 దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో లీటర్ పెట్రోల్ ధర 109.73 రూపాయలు కాగా డీజిల్ ధర 102.80 రూపాయలకు చేరుకుంది. ధరల పెరుగుదల వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రవాణా వ్యవస్థపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వాహన అద్దెల దగ్గర నుంచి సరుకుల ధరల వరకు అన్ని ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పండుగ సీజన్లో బంగారం ధరలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా పసిడి రేటు పైపైకి ఎగబాకుతుంది. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. నగర తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర
10 గ్రాముల గల చిటీ ధరకు మార్కెట్లో 44,800 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 100 రూపాయలు పెరిగింది. అదే 1 గ్రాము కావాలంటే 4,480 రూపాయలకు లభిస్తుంది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సిటీ మార్కెట్లో 48,880 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోలిస్తే ఈ ధరలో ఏకంగా 110 రూపాయల వరకు పెరిగింది. స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము ధర 4,887 రూపాయలుగా ఉంది. దేశంలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గు సరఫరాను పెంచేందుకు క్యాప్టెన్ మైన్స్ నుంచి మళ్లిస్తామని బొగ్గు శాఖ తెలిపింది. బొగ్గు లేదా ఖనిజాలు ఉత్పత్తి చేసే కంపెనీల అవసరాలకు క్యాప్టెన్ మైన్స్ ఉన్నాయి. వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని ఎన్ఎల్సి ఇండియాకు చెందిన తాళభైరా 2-3 గనుల నుంచి ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండు సంస్థల సమన్వయంతో తాళభైరా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుంచి దర్లిపాలి ఎన్టీపీసీ బొగ్గు సరఫరా జరుగుతుంది. తాజా చర్యలతో కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేయడమే కాకుండా మార్కెట్లోనూ బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని ఎన్ఎల్సీ పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్యుత్తు సంక్షోభం ముసురుకున్న వేళ తెలంగాణలో నిరంతర కరెంటు సరఫరాకు ఢోకా లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు థర్మల్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి నగరానికి కరెంటు సరఫరా అవుతుందంటూ అధికారులు తెలిపారు. ఒకవేళ ఒక్కసారైనా సమస్య తలెత్తినా ఇతర కేంద్రాల నుంచి సరఫరాకు ఆటంకం లేకుండా సిటీ చుట్టూ ఉన్న గ్రిడ్ ఆదుకుంటుందంటూ చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 400 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ఒక గ్రిడ్ ఏర్పాటు చేయగా అక్కడి నుంచి కరెంటును స్టెప్ డౌన్ చేశారు. దీంతో సరఫరా చేసే 220 కేవీ ఉప కేంద్రాలను కలిపి ట్రాన్స్కో మరో గ్రిడ్ సిద్ధం చేశారు. ఇదే నిరంతరాయ విద్యుత్ సరఫరాకు దోహదపడుతుందంటూ అధికారులు చెప్పారు. సిటీలోని నీలోఫర్ కేఫ్ కప్పు టీని 1,000 రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోట ఈ నోట పడి అందరికీ చేరింది. దీంతో అందులో అంత స్పెషల్ ఏముందా అంటూ టేస్ట్ చేసేందుకు అటువైపు దారి తీస్తున్నారు జనాలు. బంజర్హిల్స్లో తాజాగా ప్రారంభించిన ఈ కేఫ్ బ్రాంచ్ అత్యంత అరుదైన ప్రత్యేకమైన ఈ టీని నగరవాసులకు పరిచయం చేసింది. ఈ తేనెటిని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పొడితో తయారు చేస్తారట. అందుకే దాని ధర అంత ఎక్కువగా ఉంటుందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతులపై కారు దూసుకువెళ్లిన ఘటనను మర్చిపోకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి ఘటన ఒకటి నిన్న జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని ఊరేగిస్తున్న భక్తులపై వేగంగా వచ్చిన కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 ఎముకలు విరిగిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. ఛత్తీస్గఢ్లోని జాస్పూర్ జిల్లా పాతల్గావ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నవరాత్రుల్లో దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులు విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు వారిని తొక్కుకుంటూ పోయింది. ఇక ఈ ఘటనలో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహంతో స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. పాతల్గావ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయి ఉన్నట్లు ఆరోపించారు. ఐపీఎల్ 14లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్షిప్గా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను 27 పరుగుల తేడాతో ఓడించింది. 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని గడుచుకు. ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కోల్కతా నైట్ రైడర్స్ కీపర్ దినేష్ కార్తిక్ తెలుగులో మాట్లాడి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. అది కూడా అచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో దినేష్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా దినేష్ కార్తిక్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ 2021 ఫైనల్లో ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నకు సాధారణ మ్యాచ్లాగే ఫైనల్లో పరిగణిస్తున్నామని, ఒత్తిడి లేదంటూ చెప్పుకొచ్చారు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరి అనే ప్రణాళికతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండ్ హాఫ్లో అద్భుతంగా రాణించిందని పేర్కొన్నాడు.